వెంకటగిరి చేనేత సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని కావలి నియోజకవర్గ జనసేన యువనేత సిద్ధు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, యువతకు ఉపాధి లేదన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్లనే పోలవరం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, విశాఖ జోన్ వంటివి ఆగిపోయాయా అని ప్రశ్నించారు. ప్రతి సభలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, వారి కుటుంబాన్ని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ కుటుంబం గురించి కథలు కథలు చెబుతున్నారు. ఆయన కుటుంబం పైన ప్రతి విమర్శలు చేయవచ్చని సంస్కారంతో ఆగుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ఏం చేయాలో ఆలోచించాలని, ఆ ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి, పుల్లయ్య, సురేంద్ర, నాయకులు మనోజ్, తోటసాయి, మల్లి, తిరుపతి, శశి, సుకుమార్, జోషి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నిన్న వెంకటగిరిలో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సభలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి నేతన్న నేస్తామనే కార్యక్రమంలో చేతనేతలకు ఏం చేస్తాడో అవి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, అలాగే పిల్లల గురించి సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదు, యువతకి ఉపాధి లేదు, ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, పిల్లల గురించి మాట్లాడడం తప్పితే ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో, ఏమి అభివృద్ధి చేస్తారో వాటి గురించి మాత్రం మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్ల ఆగిపోయిందా? విశాఖ జోను పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్ల ఆగిపోయిందా? మీ జిల్లా కడప జిల్లా స్టీల్ ఫ్యాక్టరీ కూడా, ఉక్కు ఫ్యాక్టరీ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ వల్ల ఆగిపోయిందా? అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా 4 సంవత్సరాల నుంచి కూడా కడతానే ఉన్నారు. అది కూడా కారణం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళే. కొంచెమైనా సిగ్గు లేకుండా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఎంతోమంది ప్రజలు, కార్యకర్తలు వస్తే వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు తీర్చకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించే మాట్లాడడం సిగ్గుసేటు అని చెప్పి సందర్భంగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు చేతనైతే యువతకు ఉపాధి తీసుకోండి. మీకు చేతనైతే ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ చెప్పారు కదా, ఆ జాబు క్యాలెండర్ మీరు విడుదల చేయండి. మీకు చేతనైతే పోలవరం ప్రాజెక్టు కట్టండి. మీకు చేతనైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పిల్లల గురించి మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో నీలాంటి సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పదవి అంటే ఒక హోదా కలిగింది, దయచేసి ఆ పదవికైనా న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే పదే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే ఓ ముఖ్యమంత్రి, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం మా జన సైనికులకు ఒక్క నిమిషం పని కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు అలాంటి సంస్కారం మాకు నేర్పలేదు. మేము మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల గురించి చిట్టాలు చిట్టాలుగా, మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది, మేము కూడా మాట్లాడచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే చేస్తానారో వాటి గురించే మాట్లాడండి, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి, పెళ్ళిల గురించి మాట్లాడి ఇలాంటి ముఖ్యమంత్రి మరి ఇంత దిగజారిపోయి మాట్లాడతారని చెప్పి దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీరు చేయాల్సింది యువతకు ఉపాధి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.